నమస్కారం అండి ఎవరైతే డిఎస్సికి ప్రబరతంటువంటి యాస్పరెంట్స్ ఉన్నారో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది అయితే అసలు పోస్టులే లేవు ఏం చేయాలో ఏమో అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి చాలా రోజుల నుంచి అనే ఎక్కడ చూసినా జీరోలు అనేటువంటివి ఉన్నాయి కానీ నోటిఫికేషన్ వేసి వాళ్ళు హీరోలు అనిపించుకుంటున్నారు మేము మాత్రం జీరోలు అయిపోయినామనా ఎవరి ముందర మాకు వాల్యూ లేకుండా అయిపోతుందన్న తల ఎత్తుకొని ఇట్లా పోవాలంటే కూడా బాధ అనిపిస్తుంది అన్న అని చాలా మంది అయితే ఫోన్ చేస్తూ ఉన్నారు నిజంగా కొంతమంది ఏడుస్తూ ఫోన్ చేస్తూ ఉన్నారు అన మేము ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నాము అసలు కనీసం ఒక పది పోస్టులైనా ఓపెన్లో ఉండవా అన అనేటువంటి చాలా మంది బాధపడుతున్నటువంటి విషయము అయితే ఇన్ని రోజులు మేము దేనికి ప్రిపేర్ కాకుండా దీనికోసమే ఎదురు చూస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే కానీ మేము మరి ఇన్ని తక్కువ పోస్టులు అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో చాలా అసలుకి మాకు లేవు మేము దేనికి ప్రిపేర్ కావాలి ఇన్ని రోజులు వెయిట్ చేసింది దీనికోసమే నాని చాలామంది బాధపడుతూ ఉన్నారు సో ఈ వీడియో ద్వారా నా యొక్క విన్నపం ఏంటంటే ఎవరైతే ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉన్నారో తప్పకుండా వాళ్ళకు కూడా నేను మాట్లాడాను కొంతమందితోటి సార్ మన బంగారు తెలంగాణలో తప్పకుండా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది గవర్నమెంట్ మన ఊరు మన బడి ద్వారా డిజిటల్ క్లాస్ రూములు అనేటువంటిది తయారు చేసింది చాలా అద్భుతంగా ఉంది ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఇప్పుడు మా పాఠశాల ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఆరు లక్షలు ఏడు లక్షలు ఎనిమిది లక్షలకు సంబంధించినటువంటి ఒక డిజిటల్ బోర్డు అనేటువంటిది పెట్టడం అనేటువంటిది జరిగింది కాబట్టి చాలా ఫండ్స్ అయితే గవర్నమెంట్ దానికోసము ఇన్వెస్ట్ చేసింది అయితే దానికి ఆపరేట్ చేయడానికి దానికి మీడియేటర్గా ఉండడానికి ఒక టీచర్ అయితే కావాల్సినటువంటి సందర్భం ఇది కాబట్టి తప్పకుండా ఇప్పుడు నా ఉపాధ్యాయ సంఘ నాయకులకు అదేవిధంగా చాలామంది ఎవరైతే మనకు ఎమ్మెల్సీ గారు ఉన్నారో అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ గారు అదే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వాళ్ళందరికీ కూడా వినోపం చేస్తున్నాను తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ చాలామందికి మనము ట్విట్టర్ ద్వారా కానీ అదేవిధంగా మెయిల్ ద్వారా కానీ వాళ్ళకు మెసేజ్ అయితే పంపేయడం అనేటువంటి జరిగింది సార్ ఇప్పుడు ఉపాధ్యాయులకు సంబంధించింది ప్రధాన ఉపాధ్యాయులకు సంబంధించింది ఈ నెక్స్ట్ మంత్ ఐదో తారీఖు దాకా దాదాపుగా ఖాళీలు అనేటువంటిది ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ ఖాళీల వివరాలు అన్నీ కూడా ఈ నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలోనే వేసి హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులకు న్యాయం చేసేటట్టుగా ఒక్కసారి మీరు ఆలోచించాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఎందుకంటే మనకు ఎమ్మెల్సీలు ఉన్నారు అదేవిధంగా ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మనం వినతి పత్రాలు ఇవ్వాలి అదే రకంగా మన యొక్క బాధ అనేటువంటిది చెప్పుకోవాలి అసలు పోస్టులు లేకుంటే సరే మీరు చెప్పినట్టే సార్ వింటాము కానీ ఆల్రెడీ పోస్టులు మా ముందర కనిపిస్తున్నాయి ప్రమోషన్స్ ద్వారా వచ్చేటువంటి పదివేల పోస్టులు అదేవిధంగా కామన్గా మోడల్ స్కూల్లో ఉన్నటువంటి పోస్టులు ఇవన్నీ కలిపితే దాదాపుగా మాకు మరో ఒక పన్నెండు నుంచి పద్నాలుగు వేల దాకా వేకెన్సీస్ అనేటువంటిది ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఉపాధ్యాయు సంఘ నాయకులు అదేవిధంగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు అదేవిధంగా ఎమ్మెల్సీలు మనం మనం గెలిపించినటువంటి ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేద్దాము అదే రకంగా పోస్టులు లేవు అనేటువంటిది సాకైతే చూపొద్దు దయచేసి ఎందుకంటే దానికి నమ్ముకొని రోజులు ముందుకొచ్చారు కాబట్టి ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి విషయం అయితే మేము కూడా పల్లెటూరు నుంచే వచ్చాము ఈ స్థాయికి కాబట్టి పల్లెటూరులో చెప్పేటువంటి విషయాలను తలెత్తుకొని మేము ఇట్లా చూడలేకపోతున్నాం సార్ అసలుకి మా అమ్మ నాన్న సంవత్సరం నుంచి కూలి పోయి హాస్టల్ ఫీజు కట్టారు సార్ నాకు మరి నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలా సార్ ఇప్పుడు పోస్టులే లేవు అంటే ఇన్రోజు నీకు తెలియదా తెలివి లేదు అని తిడితే ఆ బాధ వర్గం తిడితే తిట్టిరు సార్ కానీ పక్కింటి వాళ్ళు వచ్చి మా అమ్మ నాన్న కరే మీ పిల్ల పోస్టులే కదా కదమ్మ మీ బాబుకి లేవంట కదా టీచర్ జాబ్కి మరి తెలియదా ఇంత చదువుకున్నావు ఈ మాత్రం తెలియదా నీకు అని ఎత్తి పొడుపు మాటలు వినలేకపోతున్నాం సార్ అని చాలామంది యాస్ ఫ్రెండ్స్ అయితే బాధపడుతున్నారు మదన పడుతున్నారు కాబట్టి ఈ వీడియో ద్వారా నా యొక్క విన్నపం ఏంటంటే ఎవరో మేధావి వర్గం అని అనుకుంటున్నాం ఎవరో మేధావులు అనుకుంటున్నామో తప్పకుండా వాళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే నిరుద్యోగులకు న్యాయం చేసేటట్టుగా ఉండాలంటే ఉపాధ్యాయుల ఖాళీలను ఇప్పుడు ఏర్పడేటువంటి ఉపాధ్యాయ ఖాళీలను ఈ నోటిఫికేషన్ అనేటువంటిది త్వరలోనే వేసి దానికి సంబంధించినటువంటి రూల్స్ తయారు చేసి ఒక నాలుగు రోజులు లేట్ అయినా పర్వాలేదండి ఈ నోటిఫికేషన్ వేసి దీనికి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని చెప్పారు కదా దీనికి ఇంకో నాలుగు రోజులు యాడ్ చేసుకొని తప్పకుండా దీనికి ఒక టైం తీసుకొని ఇంకా నాలుగు రోజుల తర్వాత వేసినా పర్వాలేదు కానీ నోటిఫికేషన్ అయితే ఒకటేసారి చాలామంది ఏజ్ అయిపోతున్నది చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోలేదు చాలామంది దీనికోసమే ఒక దీక్షలాగా బోనుకొని కామన్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆ అందరికీ కూడా తప్పకుండా న్యాయం జరిగేటట్టుగా ఒకసారి ప్రభుత్వం పెద్దల ఆలోచన చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా చెప్పాలంటే ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత గుండె అసలుకి కామన్గా ఎంత బాధ అంటే కొంతమంది ఏడుస్తూ ఫోన్లు చేస్తున్నారు అసలు వాళ్ళ చిన్న పిల్లలు కాదండి వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతున్నారు సార్ మేము ఏం చేసినాం సార్ మేము ఏం చేసినా తప్పైంది సార్ ఇన్ని నోటిఫికేషన్లు వచ్చాయి సార్ అసలు లేవంటే అవన్నీ ప్రిపేర్ అవుతుండేవి సార్ దీన్ని నమ్ముకునే ఉన్నాం కదా సార్ అని ఆ బాధ చెప్పుకోలేము అసలుకి అంటే చాలామంది అసలు మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు కానీ ఒక సలహాదారునిగా ఒక సింపుల్గా మీకు ఎప్పుడన్నా నిర్లక్ష్యం కలిగితే లక్ష్యం వైపు నడవండి అని చెప్పినందుకు కాబట్టి అలా ఉన్నటువంటి మన అనుబంధమే నాకే అంత బాధ అనిపిస్తే మీ నమ్ముకొని మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించేటువంటి మీ కుటుంబం కూడా చాలా బాధపడుతుంది అలాంటి బాధ తప్పుతో హృదయంతో విన్నవిస్తూ హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క నాయకులు అదేవిధంగా మన యొక్క ఎమ్మెల్సీలు తప్పకుండా విన్నవించుదాం తప్పకుండా వాళ్ళందరికీ తెలియజేద్దాము తప్పకుండా హామీ ఇచ్చేటట్టుగా తప్పకుండా గవర్నమెంట్ ఆలోచిస్తుందని నమ్మకం అయితే నాకైతే ఉంది కాబట్టి పిఆర్టీ సంఘం కావచ్చు ప్రభుత్వానికి దగ్గరగా ఉండేటువంటి సంఘ నాయకులు కూడా తప్పకుండా నేను చెప్తాను వీలైతే మీకు ఫోన్ నెంబర్లు కూడా ఇస్తాను హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం లేనిది ఏది కూడా జరగదు మిత్రమక ప్రయత్నమే మన యొక్క మొదటి లక్షణంగా భావించి హండ్రెడ్ పర్సెంట్ కు ఈ రకంగా వేస్ అనేటువంటి విషయాన్ని తెలియజేసి తప్పకుండా నోటిఫికేషన్లో కొన్ని పోస్టులు కలిసేటట్టుగా ప్రయత్నం చేస్తామని అదేవిధంగా అందరం చేద్దామని తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ మన యొక్క లక్ష్యం చేరుకోవడానికి మనమైతే సహనం ఓపిక అనేటువంటిది అవసరం కాబట్టి అలాంటి ఓపికతోటి ఉండండి అదే రకంగా నీ యొక్క ఆలోచన నీ యొక్క ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేటువంటిది కోల్పోయారు చాలామంది బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా నిజంగా చెప్పాలంటే పోస్టులు చూసిన తర్వాత ఏం మాట్లాడదు ఎవరికి అర్థం కావడం లేదు అసలు మేమే చదవండి 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 ముందుకు పదండి అని మేమే చెప్పాము కానీ పోస్టులు చూసిన తర్వాత నాకే బాధ అనిపించింది అసలు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి పోస్టులే లేవు కదా దీనికి నమ్ముకొనే ఉన్నాం కదా అని అనిపించింది సో ఎనీ హోమిట్లారా నా రిక్వెస్ట్ ఆధారంగా నా విన్నపం వ్యక్తిగతంగా నేను కూడా తప్పకుండా సంఘ నాయకులకు ఫోన్ చేస్తాను కొంతమందికి చేశాను తప్పకుండా చూద్దాము చేద్దాము ఇవైతే కానీ వేకెన్సీ ఏర్పడే నేనేటువంటి చెప్తూ ఉన్నారు వేకెన్సీ ఏర్పడేదాకా తప్పకుండా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత తప్పకుండా మనం పకడ్బందీగా అందరినీ కలిసి విన్నవించి మన యొక్క ప్రాబ్లమ్స్ అనేటువంటిది సాల్వ్ అయ్యే విధంగా వానికి ఆ దేవుడు సంకల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ All the best.